సూపర్ హిట్ అయింది ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ సెలబ్రిటీ సూపర్ స్టార్స్ అయిపోయారు కానీ జబర్దస్త్ స్టార్ట్ కాక ముందు వీళ్ళందరూ ఏం చేసేవారబ్బా అనే డౌట్ మీకు వచ్చిందా వచ్చే ఉంటుంది మరి ఆన్సర్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆదరి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్ అప్పుడే తెల్లారిపోయిందా రేయ్ లోపల ఊపిరి ఆడట్లే తీరా ఓ ఇడొకడు ఉన్నాడు కదా హ్యాపీ 200th ఎపిసోడ్ హ్యాపీ 200th ఎపిసోడ్ గుండు మీద ఎలా ఉన్నానరా స్మార్ట్ గా చిరిగిపోయిన సాక్సలో నుంచి బయటకు వచ్చిన బుటన్ వెళ్ళా ఉన్నావురా అరే మామా ఏరా ఇంకా నిద్ర లేవలేదా వీడెప్పుడురా గుండు కొట్టించాడు అరే అరే మామా భలే ఉన్నావురా గుండులో రే రాము ఇలా పక్క పక్కల రెండు గుండ్లు చూస్తే నీకేమనిపిస్తుందిరా బోర్లా వడుకున్నాడు ఊడిపోయిన లుంగిలా ఉన్నదిరా అరే వేసిన జోకులు చాలు కానీ ఇంట్లో పర్స్ మర్చిపోయినరా 2000 రూపీస్ అప్పుగా ఇస్తావా ఇది 10 రూపాయలు ఆటోలో వెళ్ళి పర్స్ తెచ్చుకో ఏం చేస్తున్నారా రేయ్ ఏం చేస్తున్నావు తబలా వాయిస్తున్నామా ముందుగా ఫ్లూట్ వాయించొచ్చు ముందుకురా అక్కడ ఫ్లూట్ ఉంది వాయించొచ్చు అని చెప్తున్నా మామా టీవీ పెట్టరా ఏం చూస్తారా టీవీలో అరే మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తారా నీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం నాకు మిడ్ నైట్ వచ్చే ఆ ప్రోగ్రామ్ ఇష్టం రా నాకు మాత్రం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే చాలా ఇష్టం మామా అవునా ఎవరు ఇష్టం నీకు అందులో ఈ మధ్య ఆదిగాడు పంచులు మామూలుగా ఏట్లేదు మామా టప్ప 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 వెళ్ళిపోతున్నాయి ఆదిగాడు జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసా పంచర్లు వేసుకునే రోజులు పోయి పంచులు వేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో వాడు పెళ్లి కాలేదు గానీ ఫ్యామిలీ మీద పంచులు భలే వేస్తాడరా అవును మామ అన్ని అవే వేస్తాడు ఎందుకంటే వాడు లేడీస్ హాస్టల్లో ఉంటున్నాడరా మామా రోజా గారి స్మైలింగ్ బలే ఉంటుంది మా రోజా గారి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా ఏం చేసేవారు అక్కడ పారు ఏ మాటగా మాట చెప్పుకోవాలరా రోజా గారు అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు మేడం సున్రే బిస్కెట్ దాలరే గోలీ గోలీ కానీ మామ ఏ మాటగా మాట చెప్పాలి మామ టీమ్ వర్క్ అంటే సుధీర్ టీమ్ మామ ఏమన్నా చేస్తారా మామ ఆ టైమింగ్ ఆ కోఆర్డినేషన్ ఆ సింకింగ్ మైండ్ బ్లోయింగ్ మామ కదా మరి బిఫోర్ జబర్దస్త్ వాట్ దే డు రెడీ రెడీయా బుట్టి మిషన్ రెడీ గెటప్ రెడీ మనం అంతా వస్తే కాదురా సన్నిగా రెడీ నేను రెడీ నా మ్యాన్షన్ హౌస్ కూడా రెడీ ఎన్నైనా చెప్పు మామ ఆడోళ్ళకి ఫేవరెట్ చెమ్మక్ చంద్ర అన్న అంటే పడి చచ్చిపోతారు మరి చెమ్మక్ చంద్ర బిఫోర్ జబర్దస్త్ ఎలా ఉండేవాడు అంటావు తెలియదు మామా అక్కడ చూడు రండక్క రండి రండి సెల్లే రండి రండక్క టో రుక్మిణి అక్క వీళ్ళు ఎవరు కొనకట్టలేరు ఇంకా ఈ సీరియల్ నేనే కట్టుకోవాలేమో చీరలు ఎవరు కట్టుకునే వాళ్ళు లేక జబర్దస్త్ లోకి వచ్చి కట్టుకుంటున్నాడరా మామా అన్ని చెప్పే బానే ఉంది కానీ మరి మన మైక్ టైసన్ గురించి చెప్పలేదే జబర్దస్త్ లో మైక్ టైసన్ ఎవడరా అదే కండల మండేరా ఓ అదిరే అభియా చాలా మంచోడ్రా పాపం ఇప్పుడు వాడి గురించి నువ్వు చెప్పడం కంటే నేను చూపెడతాను చూడరా విషయం చెప్పాలరా చెప్పమా స్కిట్లు చేసుకునే కంటే అలా కొట్టుకోవడం చాలా ఈజీ తెలుసా ఆహా ఇవన్నీ కాదు కానీ మామా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ యూత్ అంతా ఎందుకు చూస్తారో తెలుసా ఎందుకు అనసూయ రష్మి కోసమే మామా రెండు కళ్ళు సరిపోవు మామ చూడడానికి కానీ అప్పుడు చూడడానికి నాలుగు కళ్ళు కూడా చూడిపోవు పూలమ్మ పువ్వులు మల్లె పువ్వులు నువ్వెందుకు
మనం ఇంత మంచి స్కిట్ చేసాం కదా, మరి నాగబాబు గారు ఏమనుకుంటున్నారంటావు? నీ గురించి అయితే తెలియదు కానీ నా గురించి అయితే మంచి అనుకుంటా. సరే మన గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి దాంట్లో చూద్దాం టీవీలో. రే మార్క్ లీడర్ కాదురా కొట్టడానికి వస్తున్నాడు. అమ్మో వీడు దాక్కున్నాడేంటి సార్? సారీ సార్, బాయ్ సార్. మేడం సారీ మేడం, బాయ్ మేడం, గుడ్ నైట్. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు చాలా బాగుంది, తీసుకున్న అన్ని కూడా బాగున్నాయి లైన్స్ ఇవన్నీ కూడా. లాస్ట్ లో మాత్రం బాబు గారిది సూపర్. నువ్వు కామెడీ చేస్తే చూస్తాను, కాదంటే తాట తీస్తాను అన్నట్టుంది. నాగబాబు గారు ఇలాంటి టెక్నికల్ బేస్డ్ స్కిట్స్ చేయాలంటే అభి బాగా 200th ఎపిసోడ్ కి ఒక నైస్ స్కిట్ చేసినట్టు. వెరీ గుడ్ అభి. మీరు జబర్దస్త్ రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. చాలా థ్యాంక్స్ అండి. దసరా సందర్భంగా నలుగురికి తలో 1,000 రూపాయలు ఇస్తా, 4 హెల్మెట్లు కొనుక్కోమండి. ఓడిపోయి ఓడిపోయి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏ రోజైనా మేము ఓడిపోతే కనుకండి జబర్దస్త్ ఆ రోజున ఇంటికి వెళ్ళనండి. వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తారు నాకు అర్థం కావట్లేదు. అవును, వాళ్ళ అబ్బాయి నాకు కాల్ చేశాడు 3 వీక్స్ బ్యాక్, మా నాన్న రాలేదంటే మీ నాన్న ఓడిపోయి ఎక్కడో సార్ ఉంటాడులేమ్మా, మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొస్తారు, ఏం పర్లేదు. కాకి బాగుంది. ఇది కాకి కాదు పావురు. నేనంది దాన్ని కాదు నిన్ను. చెయ్యని నేరానికి నా మీద నిందేసి ఇంట్లో నుంచి బయటకు గెట్టాడు బాబు. సిగ్గులేదు, ఒక వృద్ధురాలు పట్టుకుని బాబా ఇలా తిడితే గారు వాడు మాట విండమ్మా. వాడిని తిడితే తిట్టగా నన్ను మాత్రం వృద్ధురాలు అనకు బాబు. ఎక్కడ దొరికింది సంద్ర ఇది? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అవును, మేము రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ప్రపంచంలో ఎంతో మంది తప్పు చేస్తే మా అమ్మాయి కనపడిందా? ప్రతి ఒక్కరిని సెల్లేస్తున్నారా, లాకప్ చేస్తున్నారా? అలాంటి ఏం చేయకుండా అపసమించలేని అవాధ్యుల మీద లాంటి ఎత్తడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఓ ఐ సీ, నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పినా? వాడు డైలాగ్ మర్చిపోయాడు రా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఎన్నాళ్ళకి మంచి కరెక్ట్ గెటప్, నీకు సూటబుల్ గెటప్ వేసావు రాఘవ. ఎవరా పిల్ల ఇక్కడికి వచ్చింది? లాస్ట్ లో మార్కులు వద్దా? ఆ నాకు తెలియకపోవడం ఎట్లా లయ్యా, కుర్రాళ్ళ గుండెల్లో లయ్యా, పక్కన ఎవరో తెలుసా? అయ్యో ఆ పిల్ల నాకెందుకు తెలియదురా. 16 ఏళ్ళ పాప నీకు ఏమి ఇష్టం నా వెంట పడి తిరుగుతుండేవాడు. నేను వెళ్ళిపోతున్నా, నాకొద్దు అయ్యి బాబు, అయ్యి బాబు.